అందరికంటే ముందుగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో తాము ముందున్నామని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ చేరికల మీద దృష్టి పెట్టింది, పొత్తుల కోసం కూడా ఆలోచిస్తున్నాయి ఇతర పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి. మరి బీజేపీ స్టాండ్ ఏంటి, అసలు బీజేపీ ఎక్కడుంది, ఎంతమంది జాయిన్ అవుతున్నారు, అసలు ఏ ప్రణాళికతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు నమస్కారం అండి. సో మనం పర్టికులర్గా బీజేపీ గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి పదే పదే నరేంద్ర మోదీ ఒక మాట చెప్పేవారు, గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని. వెరీ లేటెస్ట్గా ప్రత్యేక సమావేశాల్లో కూడా తెలంగాణ గురించి ప్రస్తావిస్తూ రక్తపాతం జరిగింది, ఇప్పటికీ వేడుకలు జరుపుకోలేని పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని. అలాంటి ఆలోచన లేకుంటే అలాంటి దృక్కోణంతో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో ఏ మేనిఫెస్టో లేకుంటే ఏ ఆలోచనతో వస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఎప్పుడైనా సరే ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది అప్పటికప్పుడు ఇవాల్వ్ కాదు. మేనిఫెస్టో అనేది మన ఐడియాలజీ, మనకున్నటువంటి ఆలోచన, దాని క్రమంలోనే మేనిఫెస్టో ఇవాల్వ్ అవుతుంది. బీజేపీది తెలంగాణ వ్యతిరేకవాదం. నిజానికి ఇది చాలా నొప్పించే మాట ఎవరైతే తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో. మేమందరం కూడా, బండారు దత్తాత్రేయ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు, లేదా చాలామంది బీజేపీ నాయకులతోటి తరతమ భేదం లేకుండా వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పార్టీలలో బీజేపీ ఒకటి. రెండవది, పార్లమెంటులో కూడా ఒక కుండంత బలం ఉండింది బీజేపీ వల్ల తెలంగాణకి. కాంగ్రెస్ పార్టీ ఒక మోసకారి, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో లేదో అనుకున్నప్పుడు తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వాదులలో ఎక్కువ మంది నమ్మింది భారతీయ జనతా పార్టీ. అందులో సుష్మా స్వరాజ్ని స్వతహాగానే చిన్నమ్మ అని ఓన్ చేసుకున్నటువంటి, అంటే పెద్దమ్మ సోనియా గాంధీ అయితే చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అని, సుష్మా స్వరాజే స్వయంగా నేను చిన్నప్పను చిన్నమ్మను అని కూడా చెప్పుకున్నారు. అంటే అంత ఒక అంత అంత సానుకూల పరిస్థితి ఉండింది. నాకు బాగా గుర్తు, విద్యాసాగర్రావు గారు, మేము అనేక మీటింగులలో, సిహెచ్ విద్యాసాగర్రావు గారు అప్పటికి మహారాష్ట్ర గవర్నర్గా లేరు, వారు చాలా చాలా కాలం తెలంగాణకు పోరాడినటువంటి వ్యక్తి. ఈవెన్ తెలంగాణ ఫైనల్ స్టేజ్లో కూడా ఆయన కూడా చాలా ఆతృతగా, చాలా ఇదిగా పనిచేసినటువంటి వాళ్ళు. అట్లా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, మోడీ కంటే ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ అనుకూలమైనటువంటి, తెలంగాణకు సానుకూలంగా ఉన్నటువంటి పార్టీ. నిజానికి చాలామంది పాపం వెంకయ్యనాయుడు గారిని అనుకున్నారు, వెంకయ్యనాయుడు గారు వ్యతిరేకిస్తారు, వెంకయ్యనాయుడు అడ్డుకుంటారు, వెంకయ్యనాయుడు ఇది చేస్తున్నారు అనేది. కానీ పార్లమెంట్ ఫైనల్ స్టేజ్లో ఆయనకి అంతరాంతరాలలో అడ్డుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఆయన ఆంధ్రకు కావాల్సినటువంటి సాధించుకోవడంలో వెంకయ్యనాయుడు గారు కీలక పాత్ర పోషించినారు, కానీ తెలంగాణ వద్దు అని వెంకయ్యనాయుడు గారు అనలేదు. అన్ఫార్చునేట్లీ ఈ పార్లమెంటు చరిత్ర అంతా కూడా మోడీకి తెలియదు. మోడీ గుజరాత్లో ఉన్నారు. గుజరాత్లో ఆయన వాళ్ళ వ్యాపారవేత్తలతో ఆయన బిజీగా ఉండుంటాడు, అదానితోటో లేకపోతే మిగతా వాళ్ళతోటో వేరే వేరే సమావేశాలలో ఉండుంటాడు పెట్టుబడులకు సంబంధించి. ఆయనకి పార్లమెంట్లో ఏం జరిగిందో తెలియదు. కనీసం వాళ్ళు మీరైనా చెప్పండి రానటువంటి ఎవడని ఉంటే బాగుండవు, పక్కన వాళ్ళు ఎవరని చెప్పి మోడీకి ఇట్లా జరగలేదండి, ఇది రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఎందుకంటే మీ పార్లమెంట్లో మీ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారే అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ అయ్యి అనేక ప్రయోజనం ఎట్లా కల్పించారు, చర్చ జరగలేదనడం ముమ్మాటికి బక్వాస్, అబద్ధం. చర్చ జరిగింది, సుదీర్ఘమైన చర్చ జరిగింది. సుదీర్ఘమైన కాదు, ఉద్రేకపూరితమైన చర్చ జరిగింది. పెప్పర్ స్ప్రేలతో కూడా దాడి చేసినటువంటి వాతావరణాన్ని చూసినాం మనం. కాబట్టి అదొకటి. రెండవది, అంటే మోడీకి ఒకటి, ఆయన ఆప్షన్స్లో ఇది జరిగింది కాబట్టి సమాచారం లేకపోయి ఉండొచ్చు, కానీ సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయానికి, ఆ స్పీచ్ తయారు చేసేటానికి, లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు తెలంగాణ పోతున్నానంటే ఏం మాట్లాడాలి. ఆయన గతంలో కూడా ఒకసారి హైదరాబాద్లో మీటింగ్ పెడితే, బహుశా లాల్ బహదూర్ స్టేడియంలో కూడా మీటింగ్ పెడితే, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినారని చెప్పి ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడా తెలంగాణ కాంగ్రెస్ అని కూడా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు అన్యాయం తెలంగాణకు జరిగినప్పుడు చనిపోయిన తల్లి ఎవరు అనేటువంటిది ఒక సమస్య. నిన్న మాట్లాడిన దాంట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరు అన్నాడు. గతంలో మాట్లాడినప్పుడు తల్లిని చంపేశారని అన్నాడు. మనం ఏమనుకున్నామంటే తల్లి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ని చెప్పి బిడ్డ బతికినప్పుడు బిడ్డ సంతోషంగా ఉందా అనేది మళ్ళీ నిన్న మాట్లాడినాడు.
తెలంగాణ సంతోషంగానే ఉన్నది. తెలంగాణకి అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో మోడీ గారికి, ఆయన ఆయన అబ్సెన్స్లో విభజన జరగడం వల్ల అనేది నా మొదటి. రెండవది, ఎందుకు ఆయనకి హైదరాబాద్ మీద తెలంగాణ మీద వ్యతిరేకత ఉన్నదేమో అనేటువంటి అనుమానం కూడా వస్తున్నది. బహుశా ఆయన పేరును బట్టి హైదరాబాద్ అంటే అందరు ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి మనం వ్యతిరేకించాలనుకుంటున్నాడా? మీ 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 ఎంపీ ఉన్నాడు ఇక్కడ, హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన. మీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్, ఓల్డ్ సిటీలో ఉన్నారు మీ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలో అంతర్భాగం, కానీ మీరు గమనించండి, ఎప్పుడు కూడా దాన్ని అంతర్భాగంగా ట్రీట్ చేయట్లేదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నటువంటి విషయం ఎందుకంటున్నానంటే, కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయంటే కర్ణాటకకు అనేక ప్రయోజనాలు కూడా వచ్చినాయి ఎన్నికలతో పాటు. కొత్త రైల్వే లైన్లు వచ్చినాయి, కొత్త జోన్లు వచ్చినాయి, కొత్త డెవలప్మెంట్ జోన్లు వచ్చినాయి, లేదా కొత్త ఫండ్స్ వచ్చినాయి హైదరాబాద్ కర్ణాటకలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకి, లేదా మిగతా దీనికి సంబంధించి ప్రాజెక్టులు వచ్చినాయి, ప్రాజెక్టులకి డబ్బులు వచ్చినాయి. కానీ 10 సంవత్సరాలలో తెలంగాణకు ఇటువంటి ప్రత్యేక నిధులు అనేటువంటివి రాలేదు. అంటే చాలా రంగాలకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. నేను విశ్వవిద్యాలయాలకి లేదా విద్యాలయాలకు సంబంధించిన అంశాలు చెప్తాను. ఆంధ్రలో విభజన బిల్లులో ఆంధ్రలో ఆంధ్రకు లేనివి కూడా ఇచ్చినారు. ఐఐఎంలు ఇచ్చినారు, IIIT రెండు ఇచ్చినారు, IIT ఇచ్చినారు, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినారు, ఇట్లా చాలా ఇచ్చారు. ఇవ్వాలి కూడా, నేను వ్యతిరేకించట్లా, ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తే. మన దగ్గర ఏమీ ఇవ్వలేదు. మనము ఐఐఎం అడుగుతున్నాం కరీంనగర్లో, ఐఐఎం ఇవ్వలేదు. ఐఐఎం లేని స్టేట్ మనది ఒకటే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐటి అనేది మనకు మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే వచ్చింది. కంది ఐఐటి అనేది పాతది మనకి. మనకు విభజన బిల్లులో ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, ఇవ్వలే. మహిళా యూనివర్సిటీ ఇస్తామన్నారు, ఇవ్వలే. ఎందుకంటే మనం మహిళా యూనివర్సిటీని వాళ్ళకి వదిలేసినాం. మనకు మహిళా యూనివర్సిటీ ఇవ్వాలి, ఇవ్వలేదు. మనం తెలుగు యూనివర్సిటీని కూడా అటు వదిలేసినాం. సరే, ఇప్పుడు మన దగ్గర ఉన్న తెలుగు యూనివర్సిటీ మనం డెవలప్ చేసుకుంటున్నాం. అంటే అటు మహిళా యూనివర్సిటీ ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీకి ఒక పైస ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ డెవలప్ చేయలేదు. 10 సంవత్సరాలు అవుతుంది విభజన జరిగి. అయినా సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ నాకు గుర్తుండి ఒక 10 సార్లు 7-8 సార్లు మనకి కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు, 10th క్లాస్ 12th క్లాస్ వరకు ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉంటే అక్కడ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళలో ఒక మనకి ఒక ఇది డెవలప్ అవుతుంది అని అనుకుంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈరోజు వరకు. ఇవ్వక సరే, మళ్ళీ మనం ఆంధ్రాని కంపేర్ చేసుకుంటే ఆంధ్రకు మొన్న 8వ పదవి ఇచ్చారు. మరి ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయి కదా, మీరు ఎన్నికల కొరకని ఇవ్వాలి కదా. అంటే ఎక్కడో గ్యాప్ ఉంది, ఎక్కడో బహుశా నేను అనుకోవడం వాళ్ళకు తెలంగాణ మీద ఆసక్తి లేదు. తెలంగాణ మీద ఆసక్తి లేదనుకున్నప్పుడు నెక్స్ట్ జెండా ఎగిరేది మాది ఇక్కడే గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని పదే పదే చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కూడా మాది తెలంగాణలో వస్తుంది, ఏ ధీమాతో వస్తుంది అలా? ఎవరు చెప్తున్నారు? బీజేపీ లీడర్లు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర లీడర్లు. ఇప్పుడు మారింది. ఒక్క ఒక్క బండి సంజయ్ తప్ప నేనైతే ఎప్పుడు ఎవరు చెప్పినప్పుడు వినలేదు, ఎవరు చెప్పినప్పుడు వినలేదు. డాక్టర్ కే లక్ష్మణ్ గారు చెప్పారా, మేమే జెండా ఎగరేస్తాం, మేమే అధికారంలోకి వస్తామని? డబుల్ ఇంజన్ సర్కార్ చెప్పిన సార్, ఉన్న ఇంజనే పని చేయట్లే, సింగిల్ ఇంజనే మన దగ్గర రాలేదు కదా. రైల్వే ప్రాజెక్టులు తీసుకోండి, ఇంకో ప్రాజెక్టులు తీసుకోండి. అంటే క్లియర్గా ఇన్ని ఈ ప్రత్యేక పథకానికి మేము ఇచ్చామని చెప్పింది చూపించండి. కాళేశ్వరం 5 సంవత్సరాల పాటు అడిగారండి, 5 ఇయర్స్ అడిగారు కాళేశ్వరంకి స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని, ఇవ్వలేదు. మిషన్ భగీరథ స్వయంగా ప్రధానమంత్రి మోడీ వచ్చి ఆయననే పైలాన్ని ఆవిష్కరించి ఇటువంటి పథకం చాలా ఉపయోగమని చెప్పినప్పుడు దానికి డబ్బులు సమకూర్చమని వీళ్ళు అడిగారు. వీళ్ళు అడగడం కాదు, నీతి ఆయోగ్ కూడా ఇటువంటి పథకానికి డబ్బులు ఇవ్వాలని రికమెండ్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని ఏవైతే వీళ్ళు వాళ్ళ జాబితాలో కూడా పెట్టుకొని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి డబ్బులు ఇస్తున్నారో ఆ స్కీమ్లోనే అయ్యొచ్చు కదా. మిషన్ భగీరథకి హర్ ఘర్ జల్ యోజన వచ్చింది కదా, దానిలోనే అయ్యొచ్చు కదా. పోనీ రైతు బీమాకి ఇస్తున్నారా, లేదు ఇంకేమైనా పెన్షన్లకు ఇస్తున్నారా, లేదా రావాల్సిన బకాయిలు ఇస్తున్నారా? హరితహారంలో
ఎక్కడో ఉన్నటువంటి స్టేటు ఇవాళ నంబర్ వన్ స్థానానికి వచ్చింది కదా, ఏమన్నా మీ సహాయం అనేటువంటి అదనంగా అందిందా? లేదా ఐటీ కారిడార్స్ విషయంలో, ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయంలో, ఐటీ పక్కన పెట్టండి, ఐటీ మనం వీఆర్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఇట్, ఇండస్ట్రియల్ కారిడార్స్ విషయంలో ఒక నేషనల్ ప్లాన్ ఉంటే మొత్తం హైదరాబాద్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలని అనుకున్నప్పుడు ఆ మొత్తం ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసి పడేసినారు కదా. క్యాన్సిల్ చేయడంతో పాటుగా ఎప్పుడో చెప్పినారు, నాకు బాగా గుర్తుంది, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ తయారు చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసినారండి. అంటే ఏ ఒక్కటి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ప్రయోజనం కలిగించినట్టు, అది ఉక్కు ఫ్యాక్టరీ అయ్యండి, లేదు అది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినండి, దేనిని కూడా చేయకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు, తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇవాళ తెలంగాణలో అంతటా ఉన్నది. నిన్న కాకమొన్నండి ఒక 10 రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే తప్పేం కాదు. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా తెలంగాణలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం కదా, నువ్వు 10 రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తేనే బాగుపడుతుంది అనేది ఏం లేదు. కానీ ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి సర్కార్కి, ఎలక్షన్కి వెళ్ళేటువంటి పార్టీకి ముఖం జల్లాలంటే ఇవి మేము ఇది ఇచ్చినాము అని చెప్పుకోగలం. ఒక 4 రంగాలలో మేము అభివృద్ధి చేసినామని చెప్పుకోవాలి. రేపు ప్రధానమంత్రి వస్తున్నారు, వచ్చినప్పుడు చలో మీరు ఇప్పుడు కొత్తగా ప్రాణహిత మన ఇది ప్రాజెక్ట్ వస్తుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తుంది, అనౌన్స్ చేయండి, దానికి ఒక 10,000 కోట్లు ఇస్తాం, పాలమూరు రంగారెడ్డిని మేమే చేపడతాం. మీరు ఆంధ్రాకి ఇచ్చినారు కదా కాళేశ్వరం, ఐ మీన్ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, కాళేశ్వరం ఏమైనా ఉంటుంది పోనీ. ఇప్పుడు మళ్ళీ 2 అవకాశం ఉంది మీకు, మీరు ఎందుకంటే పాలమూరుకే వస్తున్నారు కాబట్టి, మీరు అక్కడ గెలుస్తామని కూడా అనుకుంటున్నారు కాబట్టి, చలో ఈ ప్రాజెక్ట్ మేమే ఓన్ చేసుకుంటాము అంటే అట్లా చేయడం వలన ప్రజల్లో ఒక గుడ్ విల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, 1-2 ఓట్లు వేయడానికి, 1-2 సీట్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏది చేయకుండా, ఏది చేయకపోవడం ఎక్కువ ఒక ఎత్తు అయితే అవహేళన చేయడం అనేది చాలా, అసలు ఈ పార్టీ ఏమనుకుంటుంది వాళ్ళు అంటే నిజంగానే బీఆర్ఎస్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. రేవంత్ రెడ్డి ఇక్కడే ఒక మాట అన్నారు గతంలో కూడా, అంటే వెరీ రీసెంట్గా కూడా అన్నారు, కవితను ఎలాగైనా జైల్లో పెట్టించేస్తే 2 నెలల పాటు అయినా తను ఉండగలిగితే బాగుంటుంది అనే ఆలోచన ఇటు కేసీఆర్ అటు మోదీ కలిసి చేస్తున్నారు అనేది. అంటే ఒకటండి, అంటే ఆ స్థాయిలో మనం ఆలోచించలేం, ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డను 2 నెలలు జైల్లో పెట్టి లబ్ధి పొందాలని, అంటే నిజంగానే అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందనుకుంటున్నారా? బీఆర్ఎస్ ఉండదు అట్లా. మీరు ఇప్పటికైనా మీరు కొత్త మీరు చేసిన సర్వేలలో కూడా మీరే చెప్తున్నారు మోడీ కేసీఆర్ అనుకూలంగా ఉన్నాడు, అంటే అనుకూలంగా ప్రయోజనం కలిగేటట్టు, ప్రయోజనం కలిగేటట్టు మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు, అది వాస్తవం. ఒక 6 నెలలకి ఇప్పటికీ బీజేపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది. ఎవరి గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు? కాంగ్రెస్ పెరిగింది. మరి ఆబ్వియస్గా మీరు ధైర్యం ఉంటే మీరు దానిదైనా కొట్లాడండి, రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పెరిగినప్పటికీ కూడా 30%, 32% దాటలేదని చెప్తున్నారు కదా, వాళ్ళు 38%, 36% దగ్గర ఉన్నారు కదా. ఫైనల్గా మీ క్యాండిడేట్స్ బయటకు వచ్చి టికెట్లు రాని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలనే కంటిన్యూ అయ్యి ఒక ఉమ్మడిగా కాంగ్రెస్ని గెలిపిస్తారా ఆలోచిద్దాం చూద్దాం. అంతేగాని కూతురుని జైల్లో పెట్టి లేకపోతే అట్లా అనుకుంటే చాలామంది జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏమిటి అనంటే డెఫినెట్గా బీజేపీ ప్రవర్తనను చూస్తే మోడీ మాట్లాడుతున్న మాటలని ముఖ్యంగా మొన్న పార్లమెంట్లో అసందర్భమైనటువంటి మాట, అసలు పార్లమెంట్లో ఆ ప్రస్తావన అక్కర్లేదు, 4 సార్లు చేసినాడు ఇప్పటికైనా, 4 టైమ్స్ చేసినాడు, లాస్ట్ పార్లమెంట్లో కూడా చేసినాడు. మొన్నటికి మొన్న పార్లమెంటులో ఆయన మాట్లాడుకుంటూ విభజన వల్ల అటు ఏపీలో బాగుపడలేదు, తెలంగాణ బాగుపడలేదు, తెలంగాణ చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేటిది అని చెప్పినాడు. తెలంగాణ ఉన్నతమైన స్థితిలో ఉంది, నీ గుజరాతం దాటిపోతుంది ఇప్పుడు చాలా రంగాలలో, తెలంగాణలో అంత ఇదిగానే ఉందని నేను చెప్పట్లా, కానీ నువ్వు చెప్పిన గణాంకాలలో చాలా రాష్ట్రాల కంటే మెరుగుపడింది. ఇవాళ వైద్య ఆరోగ్య రంగంలో 1 ప్లేస్లో ఉంది, ఇవాళ జీడిపిలో 1 స్టేట్లో ఉంది, స్టేట్ జీడిపిలో మీతో పోటీ పడుతూ ఉంది, ఈవెన్ పర్ క్యాపిట ఇన్కంలో మీ అందరితో పోటీ, తెలంగాణతో మిగతా వాళ్ళందరూ పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఫైన్, ఈ లెక్కలు వదిలేద్దాం, బీజేపీ ఏ రకంగా బీఆర్ఎస్తో పోటీ పడుతుంది అనేటువంటిది చెప్పాలి.
ఈ బీజేపీ 9-10 సంవత్సరాలలో తెలంగాణకు ఏమి ప్రయోజనము, ఏమి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిందో చెప్పాలి. ఇవో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చినాము, లేదా ఇండస్ట్రీకి ఇంత నిధులు ఇచ్చినాము, ఇండస్ట్రీ పెట్టినాము, లేదా అర్బన్ డెవలప్మెంట్కి ఇన్ని కోట్లు ఇచ్చినాము, రూరల్ డెవలప్మెంట్కి ఇన్ని కోట్లు అదనంగా ఇచ్చినాము. మీరు కనీసము ప్రధానమంత్రి ఉపాధి పథకంకు రావాల్సిన పైసలు కూడా ఇస్తలేరు. మీరు కనీసం అదనంగా ఇచ్చుడు పక్కన పెట్టండి. ఇన్సెంటివ్స్ ఇస్తారు. సపోజ్ మీరు ఎక్కువ హరితహారం, ఎక్కువ ఫారెస్ట్ కవర్ పెంచినారనుకోండి, మీరు అదనంగా కాంపాలకు వెళ్ళి ఇంకో కొంచెం అదనంగా ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. అటువంటిది ఏం చేయలేదు. సహజంగా కొన్ని పారామీటర్స్ ఉండి రావాల్సిన అవార్డులు తప్ప ఎక్కడ పైసలు ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇవన్నీ బట్టి వీటితోడు అవహేళన చేయడు. ఎవరు హ్యాపీగా లేరు? బహుశా బీజేపీ వాళ్ళు హ్యాపీగా లేరు. బీజేపీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎవరు సంబరాలు చేసుకోలేదని అన్నారు. నాయర ఫోటోలు ఉన్నాయి. బండారు దత్తాత్రేయ మొత్తము రంగులలోనే ఉండి లడ్డూలు తింటున్నటువంటి ఇవి ఉన్నాయి. అందరూ హ్యాపీగా ఎందుకంటే అనేక త్యాగాల తర్వాత, పోరాటాల తర్వాత వచ్చినటువంటిది కాబట్టి బీజేపీ అనుకుంటున్నట్టుగా ఇక్కడ దుఃఖపడుతూ ఎవరు లేరు. ఈ మాటలు పదే పదే అంటే భవిష్యత్తులో బీజేపీ దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బీజేపీ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళకు కూడా 4 స్థానాలు రావాలి. ఇంకా ఎక్కువ అంటే ప్రధానమంత్రి ఇంకెక్కువ వరాలు ఇవ్వాలి. ఎక్కువ వరాలు ఇచ్చి ఇక్కడ బీజేపీ కేడర్ని ఉత్సాహపరచాలి. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కానీ ఇట్లా శీతకన్ను వేయడము, ఇట్లా అవహేళన చేయడము, ఇట్లా నిధులు ఇవ్వకపోవడము చేస్తే బీజేపీ వాళ్ళని ఎవరు ఆదరించరు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ 2.5 మంత్స్ 3 మంత్స్ కూడా లేదు టైంలో, ఇప్పుడు ఏమైనా రివైవ్ చేసుకునే ప్రయత్నం ఏమైనా, లేకుంటే అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ప్రజల్ని ఆకర్షించుకోవడానికి? వాళ్ళకి అటువంటి ఉద్దేశం కూడా లేదు. బీజేపీ ఆల్రెడీ చేతులెత్తేసింది అని బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి బయటకు వస్తే అక్కడ ఒకటండి, మూడు ఆప్షన్స్ ఉన్నాయి. వివేక్ గారు ఫస్ట్ కాంగ్రెస్కు పోయినారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినారు, టీఆర్ఎస్కి వచ్చినారు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయినారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చినారు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీ పోయినారు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయినట్టు ప్రయత్నం చేసినారని అంటున్నారు. కాంగ్రెస్లో అక్కడ ఖాళీ లేదు. ఇక కాంగ్రెస్లో ఐ మీన్ ఒక లెవెల్కి వచ్చేసింది. మన చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ నుంచి కొంతకాలం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు, తర్వాత బీజేపీ పోయినారు, ఇప్పుడు ఆయన కూడా అసంతృప్తిలో ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక్కటి ఏం చేస్తారు, నా అంచనా ఏమిటంటే వీళ్ళు ఇమ్మీడియట్గా ఏమీ డిసిషన్ తీసుకోరు. కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఎంపీ ఎలక్షన్స్ అనేటివి ఇంకొక 1 ఇయర్ ఉంది టైం, ఇంకొక 6 నెలల తర్వాత. రేపు అధికారంలోకి ఎవరు వస్తారు, రేపు చేవెళ్ళ సెగ్మెంట్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది, ఎన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది, ఈ లెక్కలు వేసుకున్న తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు తన భవిష్యత్ ప్రణాళిక అని చెప్తారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా అసహనంతో అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఆయన నిజానికి మొదట్లో బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బీజేపీ నుంచి రిప్రజెంట్ కూడా చేసినాడు. లెట్ అస్ సీ. అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఎన్నికల ముందు వస్తారా, ఎన్నికల తర్వాత వస్తారా, ఎన్నికల్లోనే వస్తారా చెప్పలేము. విజయశాంతి అంటే వీళ్ళందరూ కూడా ఒక వాతావరణం అయితే బీజేపీలో ఉంది అనేది అర్థమవుతుంది. ఎందుకు ఉంది అని అంటే, గతంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఏదో ఒక పని ఉండేది, ఏదో యాత్ర ఉండేది, లేకపోతే ఇంకొకటి ఉండేది, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేది, ఇంకోటి. ఈ 3 నెలల నుంచి అవి లేవు, పని లేదు. పని లేనప్పుడు మేమేం చేయాలి, ఏం మాట్లాడాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఇది ప్రధానమైనటువంటి ప్రాబ్లం. అంటే వాళ్ళకు గుర్తింపు లేకుండా పోవడం, జీర్ణించుకోలేక వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళేటువంటి వాతావరణం. అయితే బయట కూడా నేను అనుకోవడం కాంగ్రెస్ బెర్త్స్ కూడా ఫుల్ అవుతాయి. ఇప్పుడు అసెంబ్లీకి ఎవ్వరు పోరు, పోయే అవకాశం లేదు. వాళ్ళ లిస్టులు కూడా రెడీ అవుతున్నాయి, కసరత్తు అయిపోతుంది. ఏమన్నా ఉంటే భవిష్యత్ పార్లమెంట్లో పార్లమెంట్కు పోవాల్సిన ఇప్పుడు తొందరపడక్కర్లా. మేధాక ఆగి ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి ఏ పార్టీకి ఊపు ఉంది, ఏ పార్టీ వైపు మొగ్గు ఉందంటే దాన్ని బట్టి పోతారు బహుశా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక ప్యాసివ్ లైన్లోకి, లూప్ లైన్లోకి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ.